మార్పు కోరతో సింగరేణి ఎన్నికల్లో సిఐటియును గెలిపించాలని ఆ యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులను కోరారు. ఆదివారం ఉదయం ఆర్జీవన్ ఏరియాలో బస్తీబాట చేపట్టి ఇంటింటా ప్రచారం నిర్వహించి సిఐటియు నాయకులు సాయంత్రం భారీ బైక్ ర్యాలీ చేపట్టి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి ఎన్నికల్లో అన్ని సంఘాలకు అవకాశం ఇచ్చిన కార్మికులు మార్పును కోరుతూ ఈసారి సిఐటియుకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సొంతింటి కల నినాదాన్ని తెరపైకి తెచ్చింది సిఐటియు అని, ఆ డిమాండ్ పరిష్కారం కోసం సుదీర్ఘ కాలంగా చిత్తశుద్దితో కృషి చేస్తూ వస్తున్నామని చెప్పారు. సిఐటియు కృషి ఫలితంగానే ప్రస్తుతం కార్మికుల సొంతింటి కల ఎన్నికల నినాదం మారిందని చెప్పారు. ఈ నెల 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి సిఐటియును గెలిపిస్తే కార్మికుల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు చేకూరుస్తామని రాజారెడ్డి హామీ ఇచ్చారు. తారీఖున జరగబోయే ఎన్నికలలో సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఉదయించేశ్వరి గుర్తుకేసి ఆర్జీ 1, 2, 3 డివిజన్లలో అఖండ విజయం అందించాలని చెప్పి సింగరేణి కార్మికులు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ రకరకాల ఎజెండాలతో కార్మికులను మోసం చేయడానికి సిఐటీ పెట్టే ఎజెండాలనే, గత 4 సంవత్సరాల నుంచి సిఐటీ పోరాటం చేస్తున్న ఎజెండాలనే పెట్టి లబ్ధి ఉండాలని, మిమ్మల్ని మోసం చేయాలని మీ దగ్గరికి వస్తారు. కార్మిక సోదాల నమ్మకండి. ఇలా మేము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఇప్పుడు నడుస్తున్న ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అందరి ఎమ్మెల్యేలకి సొంత ఇంటి కథ నెరవేర్చాలని ఇప్పటికే మేము నడుస్తున్నాం. దాన్ని అందరు మేనిఫెస్టో పెట్టిండ్రు. రేపు కాంగ్రెస్ పార్టీ సొంత ఇంటి కథ నెరవేర్చామని చెప్పిన గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కోసం పోరాటం చేస్తే దానికి భయపడి లేదా దానికి అభిమానించో సోనియా గాంధీ తెలంగాణను పట్టింది. దాన్ని మేము ఇప్పుడు అంటున్నాం, పోరాటం మొదలుపెట్టింది మేము. ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని అనౌన్స్మెంట్ చేసి కేసీఆర్ లాగానే లబ్ధి ఉందని చూస్తా ఉన్నాం. అందుకే కార్మిక వర్గాన్ని చెప్తున్నాం, కేసీఆర్ పోరాటం చేస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే అందరూ కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి 2 సార్లు గణజన్ ఇచ్చారు. పోరాటం చేస్తున్న మాకు కార్మిక సోదరులందరూ కాంగ్రెస్ లేకపోతే ఇంకెవరో ఏదో చెప్పిందని నమ్మకుండా పోరాటం చేస్తున్న మాకు ఖచ్చితంగా ఓటేసి గణవిజయం అందియాలని చెప్పి కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రతి ఎజెండా మేం పెట్టిన ఎజెండా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఐఎన్టీసీ గెలవాలని చూస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇక టీజీపీ కేసులు 10 సంవత్సరాలు గెలిపించారు. ఏం జరిగింది? ఇలా మొత్తం సింగరేణి నిధులన్నీ కేసీఆర్ దోసుకపోతే ఇక్కడ ట్రేడ్ యూనియన్ ఒక మాట మాట్లాడలే. అందుకే ఏ హక్కు రాలేదు. ఏ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒక అగ్రిమెంట్ కూడా జరగలేదు. అందుకే మేము అంటున్నాం, దయచేసి అక్కడ ఏ పార్టీ ఉంటే ఇక్కడ ఆ ట్రేడ్ యూనియన్ ఉండొద్దని కోరుతా ఉన్నాం. ఇలా అందరు కండువాలు మార్చుతా ఉన్నారు. కండువాలు మార్చేంత మాత్రాన నాయకులు మాట్లాడలేరు. నిన్నటి నుంచి వెళ్ళి నిన్నటి వరకు 10 సంవత్సరాలు జల్లిగా తీర్చట్టు రక్తం తీసుకునే ఇలా కండువాలు మార్చేసి, ఇలా పార్టీలు మార్చేసి మళ్ళీ అధికారాన్ని కొలగొట్టాలని సిఐటి ఓడిగా చూస్తున్నారు. దయచేసి కార్మికుల నమ్మకండి. సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉదయించే సూర్య గుర్తుకు ఓటేయాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సారయ్య, మెండి శ్రీనివాస్, ప్రసాద్, గజేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.